हेलो फ्रेंड्स नेनु मी सुजिता वेलकम बैक टू अवर चैनल कोलिपरा सिस्टर्स एला उन्नारु संडे कदा చక్కగా పిల్లలతో స్పెండ్ చేయడానికి టైం దొరికింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో చాలా బిజీ అయిపోయారు. లైక్ ఏమంటారు వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, హోమ్ మేకర్ కానివ్వండి, నాట్ ఓన్లీ మదర్, ఫాదర్ కూడా, పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా బిజీ. ఆ డే మొత్తం కూడా ఒక ప్యాక్డ్ ఆఫ్ షెడ్యూల్ అయిపోతుంది వాళ్ళకి. సో అంత బిజీ షెడ్యూల్లో కూడా పిల్లలు మన రెస్పాన్సిబిలిటీ కదండి. ఆ రెస్పాన్సిబిలిటీ మనం ఎంత సక్సెస్ఫుల్గా తీర్చగలిగితే అంత పర్ఫెక్ట్ సిటిజన్స్ అవుతారు పిల్లలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పిల్లలకి టైం స్పెండ్ చేయాలి అనే పాయింట్ ఒకటి ఆలోచించాలా సుజిత? మేము ఆల్రెడీ పిల్లల కోసం వీకెండ్స్ బయటకు తీసుకెళ్తాము, ప్రతి మంత్లీ అవుటింగ్స్ ప్లాన్ చేస్తాము, ఇలా అనుకుంటూ ఉంటారు, రైట్? చాలా మంచి పని. అలా చేస్తున్నారు అంటే యూ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ యువర్ పిల్లల ఫ్యూచర్. సో ఎందుకు టైం స్పెండ్ చేయాలి పిల్లలకి అని అంటే, ఆ గుడ్ సిటిజన్స్ లా రెడీ చేయడానికి ఒక వెల్ హ్యూమన్ బీయింగ్ గా, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ గా, ఎలాంటి సిచ్యుయేషన్ అయినా ఫేస్ చేయగలిగిన ఒక ఛాలెంజర్ లాగా డెవలప్ అవ్వాలి అని అంటే, అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు మీ పిల్లల భవిష్యత్ గురించి వాళ్ళు పెద్దయ్యాక ఒక డాక్టర్ అవ్వాలనో, ఒక మంచి సైంటిస్ట్ అవ్వాలనో ఇలా బోల్డ్ అన్ని ప్లాన్స్ తో పెంచుతూ ఉంటారు. బట్ కిడ్స్ మైండ్ లో ఏముందో తెలుసుకోవాలి కదండి. కిడ్స్ మైండ్ చాలా వాస్ట్, పెద్ద యూనివర్స్. అది మీరు కొంచెం తెలుసుకొని మాకు మా పిల్లల గురించి మొత్తం తెలుసు అని అనేసుకుంటూ ఉంటాను. అది నా విషయంలో కూడా అంతే, నేను అలానే అనుకుంటాను. మా బాబు గురించి నాకు మొత్తం తెలుసు అని అనేసుకుంటాను. బట్ మనం కొన్ని విషయాల్లో రియలైజ్ అయి ఉంటాం, మనకు తెలియనివి కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఎవరు నేర్పించారండి, ఎప్పుడైనా ఆలోచించారా? ఎగ్జాంపుల్ చెప్పనా, ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లల్ని ఎన్ని కలర్స్ తెలుసు అని చెప్పేసి అడగండి, మీకు తెలియని కలర్స్ కూడా వాళ్ళకి తెలుస్తుంది. మీ టీచర్స్కి, మీరు స్కూల్లో వాళ్ళు నేర్చుకున్నారేమో అని అనుకోవచ్చు, కాదు, వాళ్ళకి తెలియనివి కూడా వీళ్ళకి తెలుస్తాయి. ఇంకొకటి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పన, ఒకసారి ఏమన్నా డిఫరెంట్ యానిమల్స్ చూపించి అడగండి, మీకు తెలియని యానిమల్ కూడా వాళ్ళు చెప్తారు, మీకు తెలియని ప్లాంట్ నేమ్స్ కూడా వాళ్ళు చెప్తారు, మీకు తెలియని బోలెడ్ అనే విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. సో అంత మంచి, అంత ఫాస్ట్ జనరేషన్, అంత ఫాస్ట్ థింకింగ్ బ్రెయిన్లో ఏం జరుగుతుంది, అసలు ఏముంది, వాళ్ళు ఏది లైక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలియాలి అని అంటే స్టార్ట్ టాకింగ్ విత్ యువర్ కిడ్స్. ఆ ఇంట్రాక్షన్కి మించిన వెపన్ ఇంకొకటి ఉండదు. సో ఎప్పుడైనా పిల్లలతో టైం స్పెండ్ చేస్తేనే ఆ ఇంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది, షేరింగ్ స్టార్ట్ అవుతుంది. మీ ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ మ్యాచ్ అవుతుందా లేదా, మీరు అనుకుంటున్నది అసలు వాళ్ళకి సూట్ అవుతుందా లేదా, అంతకు మించి ఉన్నారేమో తెలియదు కదా. సో ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అని అంటే పిల్లలతో మనం ఇంట్రాక్షన్ స్టార్ట్ అయినప్పుడే. ఇంట్రాక్షన్ ఇన్ ద సెన్స్ కూర్చోపెట్టేసి డిసిప్లిన్గా హోంవర్క్స్ రాపించినట్లు కాదండి. ప్రతి విషయంలో కూడా మాట్లాడుతూ ఉండడం వల్ల, టైం స్పెండ్ చేయడం వల్ల మనకు బోలెడ్ అనేది తెలుసుకుంటాం పిల్లల గురించి. సో ఇవన్నీ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలతో టైం స్పెండ్ చేయడం వల్ల అనేది ముందు తెలుసుకున్న తర్వాతే మీరు మీ టైమింగ్స్, మీ హ్యాబిట్స్లో నుండి కొంత టైమ్ కాంప్రమైజ్ చేసి పిల్లల కోసం దాన్ని పక్కన పెట్టవచ్చు. సో ముందు ఈ వాల్యూ తెలియకపోతే, అర్రే సుజిత మొబైల్ చూడొద్దు అంటున్నావా, అరే సుజిత నిద్రపోవద్దు అంటున్నావా, ఇలా వచ్చేస్తుంది. సో అలా కాదు, ముందు అసలు ఎందుకు టైం స్పెండ్ చేయాలి? ట్యూటర్ని పెడుతున్నాము, ఆయమ్మని పెడుతున్నాము, కేర్ టేకర్ని పెడుతున్నాము, ఫుల్ టైమ్ వాళ్ళని బిజీ షెడ్యూల్, చాలా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, బెస్ట్ క్లోదింగ్ ఇస్తున్నాము, బెస్ట్ ఆర్గానిక్ ఫుడ్ ఇస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము కదా, మాకంటే బెస్ట్ పేరెంట్స్ ఉండరు అని అనుకోవద్దు. మీరే బెస్ట్ పేరెంట్స్. ఎప్పుడు అనంటే పిల్లలు కోరుకునే ఆ చిన్న టైం ఉంది చూసారా, ఆ చిన్న ప్రెషియస్ టైమ్ వాళ్ళ జీవితాలని, వాళ్ళ బ్రెయిన్స్ని చాలా బూస్టప్ చేస్తుంది.
ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా ఎప్పుడైనా గెట్ టుగెదర్ అయినప్పుడు ఫస్ట్ వచ్చే పాయింట్ ఫస్ట్ వచ్చే డిస్కషన్ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి అసలు పిల్లల్ని మేనేజ్ చేయడంతోనే మాకు టైం సరిపోతుంది ఇలా ఈ సెంటెన్స్ వినే ఉండుంటారు కదా ఎప్పుడైనా ఆలోచించారా ఆ రెస్పాన్సిబిలిటీని మేనేజ్ చేయడం ఫుల్ఫిల్ చేయడం అంటే 100% సాటిస్ఫైడ్గా సాటిస్ఫాక్షన్ తో మనం ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా జస్ట్ మేనేజ్ చేస్తున్నామా ఈ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉందండి అన్నీ ఇవ్వడం అంటే క్లోదింగ్ ఫుడ్ ఫీడింగ్ లేదా బెస్ట్ ఎడ్యుకేషన్ లేదా ఫుల్ అసెట్స్ ఇవన్నీ ఒక సైడ్ అయితే ఒక రైట్ సిటిజన్గా పెంచుతున్నామా లేదా వాళ్ళకి కావాల్సిన ఆ కేర్ ఆ ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది చూసారా పేరెంట్స్ మా దగ్గర ఉంటే మాకు చాలా స్ట్రెంగ్త్ లేదా పేరెంట్స్తో మేము టైం స్పెండ్ చేస్తే మేము హార్ట్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్తో ఉంటాము ఇలా మనం కూడా ఇవన్నీ ఫేస్ చేసి చిన్నప్పుడు వచ్చిన వాళ్ళమే మా ఫాదర్ వచ్చేసి ఒక బ్యాంక్ ఎంప్లాయీ కామన్ బ్యాంక్ ఎంప్లాయీ తను లైఫ్ ఎలా ఉండేదంటే చాలా టెన్షన్స్తో ఏ టైంకి ఇంటికి వచ్చే వాళ్ళు కూడా నాట్ ష్యూర్ అన్నట్లు ఉండేవాళ్ళు అనమాట అంత బిజీగా అంత టెన్షన్ లైఫ్లో కూడా పిల్లల కోసం ఎలా ఉండేవాళ్ళు అంటే ఎంత నైట్ వచ్చినా కానీ వచ్చేటప్పుడు నాకు ఏది ఇష్టం చెల్లికి ఏది ఇష్టం ఏదో ఒకటి చిన్న చిన్నవే తెచ్చేవాళ్ళు తినడానికి ఎంత లేట్ అయినా కానీ తన కోసం ఎదురు చూసేదాన్ని నేను అలా ఆ బాండింగ్ మరి వాళ్ళు ఎలా క్రియేట్ చేశారు అని అంటే వాళ్ళకే తెలియాలి ఆ జనరేషన్కి ఇంకొకటి సండేస్ ఎప్పుడైనా వస్తే కొంచెం టైం దొరికితే డాబా పైకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు మీనింగ్లెస్ అసలు దానికి రీజన్ కూడా ఏం ఉండేది కాదు ఊరికే సరదాగా బయటకు ఎక్కడికి తీసుకెళ్లే అంత ఫినాన్షియల్ సపోర్ట్ కూడా లేని రోజులు అన్నమాట అవి సో జస్ట్ డాబా పైకి తీసుకెళ్లే వాళ్ళు చక్కగా పడుకోబెట్టేసి అవన్నీ చూపించేసేసి పైన యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ జస్ట్ ఆ స్టార్స్ గురించి ఏవో చెప్తూ అట్లా చాలా అవి నాకు ఎంత బాగా బ్రెయిన్లో ఫీడ్ అయిపోయాయంటే అవి చాలా చిన్నప్పుడు అన్నమాట సో అంత హ్యాపీనెస్ ఒక కిడ్కి దొరికినప్పుడే కదా అంత బ్రెయిన్లో గుర్తుండిపోతాయి సో నేను మా ఫాదర్ ఆర్ మదర్ గ్రేట్ అని చెప్పట్లేదు అఫ్ కోర్స్ దే ఆర్ గ్రేట్ టు మీ ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ కిడ్కి ఎప్పుడూ గ్రేటే కదండి ఎవరి పేరెంట్స్ వాళ్ళకి గొప్పే అది పక్కన పెడితే దాని గురించి కాదు బట్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా పిల్లలకి ఏది ఇష్టము లేదా వాళ్ళకి వాళ్ళు అడిగిన ఒక వాల్యుబుల్ ఒక 10,000 పెట్టి ఏదో అడగంగానే కొనిచ్చేసాము సో ఐఎమ్ బెస్ట్ పేరెంట్ అని అంటే పొరపాటే వాళ్ళకి చిన్న చిన్నవి ఇష్టం ఉంటాయి చూసారా అమ్మవాడికి ఎగ్ ఫ్రై అంటే ఇష్టం లేదా బయట నుండి తెచ్చే చుపాచుప్స్ అంటే ఇష్టం దో అవి హెల్దీ కాకపోయినా కానీ వాళ్ళకి లైకింగ్ కాబట్టి మనం ఎలో చేస్తాం సో వాళ్ళు అడగకముందే మనం తీసుకురావాలి అంటే అసలు ఏం ఇష్టమో తెలియాలి లేదా పిల్లల దగ్గర పక్కన వాడు ఒక డిఫరెంట్ బిస్కెట్ ఏదైనా తింటుంటే మనకు లేదే అని చెప్పేసి బాధపడతాడు వాడికి ఆ పేరు తెలియకపోయినా కానీ కనుక్కొని వచ్చి మరీ మనకు చెప్తాడు ఆ ఫ్రీడమ్ క్రియేట్ చేయాలి సో అలా వాళ్ళు అడగకముందే మనం తెలుసుకొని ఇవ్వాలి అని అంటే మనం వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు బ్రెయిన్లో ఏముంది తెలుసుకోవాలి కదా సో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మన ప్రెజెన్స్లో అనేది మీరందరూ అబ్జర్వ్ చేసే ఉండుంటారు సో ఆ హ్యాపీనెస్ అసలు ఫుల్ డేలో అట్లీస్ట్ 30-40% మీరు ఇవ్వగలుగుతున్నారా లేదా ఆర్ జస్ట్ మేనేజ్ చేస్తున్నారా ఆ రెస్పాన్సిబిలిటీని రెస్పాన్సిబిలిటీ అంటే చాలామంది వరకు నేను చెప్పాను కదా సూపర్గా డే మొత్తం కూడా బాగా మంచి టైం షెడ్యూల్ చేసేసి అంటే టైం టేబుల్ షెడ్యూల్ చేసేస్తారు లైక్ మార్నింగ్ లేవగానే ఇంట్లో ఉన్న అందరినీ విష్ చేసేయమ్మా గుడ్ మార్నింగ్ నా తాత గుడ్ మార్నింగ్ నా అమ్మ అని చెప్పేసి అందరికీ విష్ చేసేయడం వెళ్ళిపోయి బ్రష్ చేయడం నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ చేయడం ఇలా ఆ నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ ముందు కూర్చోవాలి నెక్స్ట్ మళ్ళీ ట్యూషన్స్కి వెళ్ళాలి నెక్స్ట్ ఒక 1 అవర్ గ్యాప్ ఆడుకోవడం ఇట్లా బాగా టైం టేబుల్ ఓకే టైం టేబుల్ మెయింటైన్ చేయడం ఒక డిసిప్లిన్ ఇవ్వడం మంచిదే బట్ అవన్నీ ఒక సైడ్ అయితే వాళ్ళకి మనం హార్ట్ఫుల్గా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేటట్లు మన ప్రెజెన్స్ వాళ్ళకి అసలు అందిస్తున్నామా ఇంత బిజీ షెడ్యూల్స్లో అనేది ఎప్పుడైనా ఆలోచించారా ఇట్స్ టైం టు థింక్ అండి ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి ఎందుకంటారు అంతకు ముందు కంటే వెల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఎడ్యుకేషన్ లెవెల్స్ ఆ పర్సంటేజ్ పెరిగింది
అండ్ ఫైనాన్షియల్గా చూస్తే కూడా ఆ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ ఈ రేట్ కూడా చాలా తగ్గిపోయింది. సో ఫైనాన్షియల్గా పర్ఫెక్ట్ అవుతున్నారు, ఎడ్యుకేషన్ పరంగా పర్ఫెక్ట్ అవుతున్నారు, బట్ స్టిల్ ఇష్యూస్ అయితే సిటిజన్షిప్లో జరుగుతూనే ఉన్నాయి. సో రైట్ సిటిజన్స్ పేరెంట్స్ ఇవ్వలేకపోతున్నారు. దానికి రీజన్ పేరెంటింగ్ ఒక మంచి స్కిల్. ఆ స్కిల్ మనం ఇంత మల్టీ టాలెంటెడ్ పీపుల్ పేరెంట్స్ అయినా కానీ పేరెంటింగ్ అనే స్కిల్లో కొంచెం తప్పు ఉన్నాం అనుకోవచ్చు. సో ఆ పేరెంటింగ్ స్కిల్ ఏంటి, అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అసలు ఫస్ట్ మనం ఆలోచించడం స్టార్ట్ చేయాలి. ఇస్తున్నామా లేదా వాళ్ళకి టైం, ఇవ్వట్లేదు. సో వీఆర్ ష్యూర్ 100% అయితే ఇవ్వట్లేదు, వీఆర్ జస్ట్ మేనేజింగ్ మేనేజ్ మాత్రమే చేస్తున్నాము. ఆ మేనేజ్ చేయడానికి కూడా మనకు టైం సరిపోవట్లేదు. టైం ఎందుకు సరిపోదండి? మొబైల్స్, చాలా రీసెర్చర్స్ అండ్ స్టడీస్లో ఒక హ్యూమన్ బీయింగ్ దట్ టు ఎంప్లాయీస్ వర్కింగ్ ఉమెన్ కానీ మ్యాన్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ డైలీ రొటీన్లో మొబైల్స్కి స్పెండ్ చేస్తున్న టైం ఆర్ టెక్నాలజీకి స్పెండ్ చేస్తున్న టైం లైక్ ల్యాప్టాప్స్ ఆర్ టెలివిజన్స్ ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్కి స్పెండ్ చేస్తున్న టైం చాలా ఎక్కువ ఉందంట. ఇంట్రాక్ట్ డైరెక్ట్ ఇంట్రాక్ట్ కంటే ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ త్రూ స్పెండ్ చేస్తున్న టైం చాలా హై ఉంది. సో మొబైల్స్కి కానీ టెలివిజన్కి కానీ వీటన్నిటికి మనం చాలా ప్లాన్డ్గా, అది ప్లాన్డ్ కూడా అనకూడదు, అది ఆటోమేటిక్ అయిపోయింది మన ఇంట్లో. పక్కనే మొబైల్ పెట్టేసుకుంటాము, అన్నం తింటూ కూడా మొబైల్ చూసేసుకుంటాము, లేదంటే ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడుతూ కూడా మొబైల్ చూసుకుంటాము, పిల్లలకి హోంవర్క్స్ రాపిస్తూ కూడా మొబైల్స్ చూసుకుంటాము, ఇలా చాలా, లేదా సీరియల్స్ కవర్ చేస్తాం. ఇవన్నీ కవర్ చేయగలుగుతున్నప్పుడు వై కాంట్ వీ స్పెండ్ అ వాల్యుబుల్ టైం టు అవర్ కిడ్స్? స్పెండ్ చేయగలం కదా, బట్ ఆ స్పెండ్ చేసేది హెల్దీ టైం, హెల్దీ టాక్ అవుతుందా లేదా అది కూడా ఆలోచించుకోవాలి. డెఫినెట్గా నోనే చెప్పొచ్చు. కొన్ని రీసెర్చెస్ ప్రకారం కొన్ని అధ్యయనాలు ఏం ప్రూవ్ చేశాయంటే ఈ గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇట్లాంటి వాటి నుండి వచ్చిన సిటిజన్స్కి ఒక మంచి ఇంట్రాక్షన్, మంచి పేరెంట్హుడ్ నుండి వచ్చిన పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉందంట. డిఫరెన్స్ ఏంటంటే ఏదన్నా లైఫ్లో గుడ్ అండ్ బ్యాడ్, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా వీళ్ళు ఎదుర్కోగలరంట వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇవన్నీ చేయగలుగుతున్నప్పుడు వై కాంట్ వీ స్పెండ్ అ లిటిల్ టైం టు అవర్ కిడ్స్? మనకి అంత వాల్యుబుల్ కదా పిల్లలు, ఇంత చేస్తుంది పిల్లల కోసం అని చెప్పి క్లియర్, మనం అంత క్లియర్గా ఉన్నప్పుడు వై కాంట్ వీ కాంప్రమైజ్ దాట్? అవి కాంప్రమైజ్ ఎందుకు చేయలేము? మొత్తం అయితే నేను కాంప్రమైజ్ చేయమనను, బట్ స్టిల్ అందులో నుండి మనం టైం తీయగలం వీళ్ళకి అని చెప్పేసి ఒక హింట్ ఇస్తున్నాను. డైలీ రొటీన్లోనే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఆ బిజీ షెడ్యూల్లో కూడా మన హెల్త్ కాన్షియస్ కోసం వీలైనంత వరకు వాకింగ్ ఆర్ జాగింగ్ ఆర్ అట్లీస్ట్ టెర్రేస్ మీదకి వెళ్ళి కొంతసేపు ఒక 2-3 రౌండ్స్ అలా వేసైనా వస్తారు, ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా. అలాంటివి నేను అవి వద్దు అని చెప్పట్లేదు. అవి చేసేటప్పుడు జస్ట్ ఒక శాంపిల్ ట్రై చేయండి, మీ పిల్లల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. మీరు వాకింగ్ రోజు జాగింగ్ చేస్తే లేదా రన్నింగ్ చేస్తే కాంప్రమైజ్ దాట్ టు వాకింగ్, వాకింగ్ లాగా పెట్టేసుకొని పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, వాళ్ళని సైకిల్ మీద తీసుకెళ్ళండి. జస్ట్ కొంతసేపు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినట్లుంటుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్లుంటుంది. సో దట్ నెక్స్ట్ లెవెల్ ఇంకొకసారి వాళ్ళతో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు అది ఫస్ట్ ఇంట్రాక్షన్ అవ్వదు. ఆల్రెడీ మీరు వాళ్ళతో కొంచెం మ్యూచువల్ ఇంట్రాక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళు ఫ్రీగా మీతో మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి మొత్తం కూడా మీకు షేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. షేరింగ్ నుండే వాళ్ళని మనం మౌల్డ్ చేయొచ్చు, వాళ్ళని ట్యూనప్ చేయొచ్చు. ఏది కరెక్ట్, ఏది బ్యాడ్, అసలు కరెక్ట్ రైట్ ఆర్ రాంగ్, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏది కరెక్ట్ అనేది వాళ్ళంతటి వాళ్ళు డిసైడ్ అవ్వడానికి, అవి గుర్తించడానికి మనం వాళ్ళకు ఒక మార్గం చూపించవచ్చు. అది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ హోమ్ మేకర్ అనుకున్నాం, లేదా వర్కింగ్ ఉమెన్ అయినా కానీ మీరు రోజు చేసుకునే పనుల్లో వాళ్ళని పక్కన పెట్టుకుని చేసుకోండి. వాళ్ళు ఏదో వాళ్ళని ఏ నువ్వు బుక్ తీసుకొని చదువుకో, నేను ఈలోకి వెళ్ళేసి వంట పని చేసేస్తాను, వాడు మనల్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి వాడికి మొబైల్ ఇచ్చేసి కూర్చోబెట్టడము, లేకపోతే ఓ బుక్ ఒక ఏదన్నా హోంవర్క్ ఇచ్చేసేసి అది రాస్తూ ఉండరా నేను వస్తాను అని అంటాము, ఇట్లా
వాళ్ళని డైవర్ట్ చేస్తాం. ఎందుకలా? అలా కాకుండా వాళ్ళని కూడా తీసుకెళ్ళండి మీతో పాటు, మీతో పాటు ఏదైనా హెల్ప్ చేయించుకోండి. వాళ్ళతో పనులు చేయించమని నేను అనను, బట్ అది కూడా చాలా మంచిదే. ఇంకొక పరంగా అది నెక్స్ట్ ఎప్పుడైనా డిస్కస్ చేస్తాను, మాట్లాడవచ్చు. మీరేమనుకుంటున్నారో వాళ్ళతో చెప్పవచ్చు. ఏం చేస్తాను అన్న, మార్నింగ్ నుండి ఇప్పటి వరకు, లేదా నేను 1 అవర్ నుండి మీటింగ్లో ఉన్నాను కదా, నన్ను వర్కింగ్ ఉమెన్ అయితే 1 అవర్ నుండి మీటింగ్లో ఉన్నాను కదా, అన్న ఏం చేసావు, ఓకే గుడ్, ఎంజాయ్ చేయండి. వాళ్ళు వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏం చేశారు అనేది చెప్తారు. ఇలాంటివన్నీ కూడా వేరే ఏదో స్పెషల్గా కూర్చోబెట్టుకొని పక్కన మీరు రిలాక్స్ అయిపోయి మీ పనులన్నీ పక్కన పెట్టేసి పక్కన కూర్చోబెట్టుకొని 1 అవర్ లేదా 1/2 అవర్ స్పెండ్ చేయాలని ఏం లేదు. మీ డైలీ రొటీన్ మార్చుకోకుండానే మీ రొటీన్ లైఫ్లోనే వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. వాళ్ళకి సపరేట్ టాస్క్ చెప్పి వాళ్ళని సపరేట్గా డైవర్ట్ చేసేసి అందులోనే వాళ్ళు లీనం అయిపోతే మీ పనులు జరిగిపోతాయి అనే మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. వాళ్ళని కూడా మీ పనులతో పాటు పక్కన పెట్టుకొని వాళ్ళతో ఇంట్రాక్షన్ చేయవచ్చు, అదొక సోర్స్. ఇంకొక విషయానికి వస్తే, సపోజ్ నేను మార్నింగ్ లేచాను, నేను మీకు మొన్న మైక్రోగ్రీన్స్ అవి చూపించాను కదా, జోసెస్ అవన్నీ చక్కగా వాటరింగ్ చేస్తాడు రోజు అని చెప్పాను. అలాంటివి సింపుల్ సింపుల్వి వాళ్ళు మీరు బ్రష్ చేస్తూ, వాళ్ళు కూడా మీతో పాటే బ్రష్ చేస్తూ కొంతసేపట్లో కారిడోర్లో మాట్లాడుకోవచ్చు కదా. మీరు చేసే పనులే కదా, టీ తాగుతూనో లేకపోతే మార్నింగ్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమన్నా మార్నింగ్ డ్రింక్స్ తాగుతూ బ్రష్ చేస్తూ అట్లా టైం స్పెండ్ చేస్తారు కదా. అప్పుడు వాళ్ళతో పాటు చేయొచ్చు కదా, వాళ్ళు ఎటు చేయాల్సిందే బ్రషింగ్ కానీ ఇలాంటివి, మనము చేయాల్సిందే. మనం చేస్తూ చక్కగా టైం ఎంజాయ్ చేస్తాము, వాళ్ళకేమో ఒక స్పెషల్ స్ట్రిక్ట్ టైం ఇస్తాం. వై కాన్ దాట్, ఇలా ఎందుకు ట్రై చేయకూడదు. సో ఇదొక సోర్స్, ఇట్లా ట్రై చేయొచ్చు. ఇంకొకటి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను గమనించాను, ఫాదర్ బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లల్ని బయటకు తీసుకెళ్తారు బండి మీద. బండి మీద కాకుండా హెల్త్ పరంగా అవుతుంది, ఇలా మెంటల్గా మీరు రిలాక్స్ అవ్వచ్చు, పిల్లలతో టైం కూడా దొరుకుతుంది. నడుచుకుంటూ వెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకొని దగ్గర దగ్గర వాటికి వెళ్ళండి. దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి 10 రూపాయలు మిగుల్చుకొని రావాలి అనే సోర్స్ మానేయండి. దగ్గరున్న షాప్స్లో తీసుకొని ఆ 10 రూపాయలు మిగుల్చుకోపోయినా పర్లేదు, వేస్ట్ అయిపోయినా పర్లేదు, ప్రెషియస్ టైం మీ పిల్లలతో స్పెండ్ చేస్తూ చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళరావచ్చు. సో ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఎక్కువ లాంగ్ డిస్టెన్స్కి రన్నింగ్ పెట్టుకుంటాం, రన్నింగ్ చేస్తాము హెల్త్ వైజ్ అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు, బట్ పిల్లలు అంత దూరం పరిగెత్తలేరు. సో వీ కాంట్ క్యారీ దెమ్, అలా తీసుకెళ్ళలేమో అని అనుకునే వాళ్ళకి మీరు అల్టిమేట్గా హెల్త్ గురించే కాబట్టి చేస్తున్నది. ఇంటి దగ్గర ఆడుకోండి పిల్లలతో, చక్కగా బయట అవుట్డోర్ గేమ్స్ పిల్లలతో ఆడుకున్నప్పుడు మీ హెల్త్ ఫిట్ అవుతుంది, పిల్లలతో టైం స్పెండ్ చేసే టైమ్ దొరుకుతుంది. సో ఇలా మౌలు చేసుకోవచ్చు. జస్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ అంతే. సో మీ లైఫ్, మీ లైఫ్ స్టైల్ని బట్టి ఇంకొన్ని విషయాలు, ఇంకొన్ని ఇలాంటివి చిన్న చిన్నవి మీరు పిల్లల కోసం దాన్ని ఎలా మౌలు చేయొచ్చు, లేదా పిల్లల్ని అందులో ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు అలాంటి వాటిలో అనేది మీరు డిజైన్ చేసుకోండి. ఇంకొక విషయం, ఈ రోజుల్లో చాలామంది ఫోన్ మాట్లాడుతూ, అంటే పేరెంట్స్తో అవ్వనివ్వండి, రిలేటివ్స్తో అవ్వనివ్వండి, ఫోన్ మాట్లాడుతూ టెరెస్ మీద కారిడోర్స్లోనో చాలామంది టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. మనం రిలాక్సేషన్కే అనుకోండి, లేదా రిలేషన్షిప్స్ పెంచుకోవడానికే అనుకోండి. వై కాంట్ వి ఇంక్లూడ్ అవర్ కిడ్స్ డ్యూరింగ్ దట్ టైం? ఆ టైంలో పిల్లల్ని ఎందుకు ఇంక్లూడ్ చేయకూడదు? పలే చెప్తున్నావు సుచిత, మొబైల్స్ వాళ్ళకి ఇవ్వద్దు అంటావు, మళ్ళీ మొబైల్స్ ఫోన్ మాట్లాడమంటున్నావా అని అంటావు. కాదండి, నార్మల్ కాలే అనుకుందాము. లౌడ్ స్పీకర్ పెట్టి, ఇప్పుడు సపోజ్ మీ పేరెంట్స్తో మాట్లాడుతున్నారు, నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నాను అనుకోండి, గుడ్, లౌడ్ స్పీకర్ పెట్టేసి వీళ్ళని వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యేలా చేయండి. రిలేషన్షిప్స్ పెరుగుతాయి. వీళ్ళకి ఏదో రోజు ఏదన్నా ఒక బాధ కలిగినప్పుడు ఎవరితో షేర్ చేసుకోవాలి అని అంటే పేరెంట్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, బట్ అంతవరకు లేని ఇంట్రాక్షన్ అప్పటికప్పుడు రాదండి వాళ్ళకి. సో లోపల బాధపడుతూ చాలా కేసెస్ చూసాం మనం. ఆ పొజిషన్ మన పిల్లలకి రాకూడదు. ప్రతి చిన్నది మనతో షేర్ చేసుకోవాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న వి జరగాలి మీ ఇంట్లో. ఇలా చిన్న చిన్నవి కూడా మనం పాటించాలి. సో లౌడ్ స్పీకర్ పెట్టేసి మీరు మాట్లాడుతున్న కాన్వర్సేషన్ వాళ్ళని విననివ్వండి. సో దాట్ అసలు మీరేంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది.
లెట్ దెమ్ టాక్ టు దేర్ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ అమ్మమ్మలో నాన్నమ్మలో వాళ్ళతో మాట్లాడేలా ప్రోత్సహించండి. ఈ రోజుల్లో పిల్లలు, మా బాబు కూడా అలానే ఉంటాడు మ్యాక్సిమం. అమ్మమ్మకి హాయ్ చెప్పు నాన్న, నాన్నమ్మకి మాట్లాడినా అని అంటే వాడికి మూడ్, వాడి మూడ్ ఉంటే మాట్లాడతాడు లేకపోతే లేదు. అది గ్రేట్గా చెప్పుకుంటాం మనం, బట్ దట్ ఈస్ నాట్ గ్రేట్ అండి. వాళ్ళకి వాల్యూస్ లేవు, తెలియట్లేదు మోరల్స్. సో అది మన తప్పు, పేరెంట్హుడ్ సరిగ్గా లేదు అని. సో ఇలాంటివన్నీ కూడా మనం చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే వాళ్ళకి ఆ కేరింగ్ తెలుస్తుంది, అండ్ వాళ్ళు ఒక ప్రొటెక్టివ్ లేయర్లో ఉన్నారు అనేది కూడా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ కుదురుతుంది. సో ఇంతమంది ఉన్నారు నాకు, సో ఏమంటారు, ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్. మా అమ్మ నన్ను కేర్ చేస్తుంది ప్రతి విషయంలో కూడా. అమ్మ ఈజ్ నథింగ్ బట్ మీ, లేదా ఫాదర్ ఈజ్ నథింగ్ బట్ మీ. తన ప్రతి నిమిషం, తన లైఫ్లో ఉన్న ప్రతి నిమిషం నాకు తెలుసు. తను ఏం చేస్తుంది అనేది నాకు తెలుసు, తను ఎలాంటిది అనేది నాకు తెలుసు. సో దట్ నేను తనకు అన్ని షేర్ చేయొచ్చు అనే ఒక బిలీఫ్కి వచ్చేస్తారు, అప్పుడు మంచి పాత్లో వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. మీరు నమ్ముతారో లేదో, కాలేజ్ డేస్లో కూడా మ్యాక్సిమం, నాకు చిన్నప్పుడు నాకు గుర్తులేదు కానీ స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్లో, కాలేజ్ అయిపోయి ఇంటికి వచ్చేసి అమ్మ అన్ని పనులు చేసుకుంటూ కిచెన్లో కానీ ఇంట్లో పనులు చేస్తూ ఉంటే కూడా, అమ్మ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను అమ్మ చుట్టూ తిరుగుతూ ఇంట్లో, అసలు కాలేజ్లో ఆ డే జరిగిందంతా కూడా ప్రతి పాయింట్, మ్యామ్ ఇలా అన్నారు, సార్ ఇలా అన్నారు, మనీ అలా అనింది, వాడలా అన్నాడు, వీడలా అన్నాడు, ప్రతి విషయం చెప్పేదాన్ని. ఆవిడ వింటుందో లేదో కూడా గమనించేదాన్ని కాదు, అంత ఇదిగా షేరింగ్, ఆ ఇంట్రాక్షన్ ఉండేదన్నమాట. మరి వాళ్ళు ఎలా పెంచారో కానీ మన పేరెంట్స్ చాలా సూపర్ అండి. మనకి అవన్నీ తెలియట్లేదు, ఇంత ఏమంటారు, వెల్ ఇన్ఫర్మేటివ్ వరల్డ్లో మనకి ప్రతి పాయింట్ కూడా ఒక బిగ్ టాస్క్ అయిపోయింది ఈ రోజుల్లో. సో అంత మంచి ఇంట్రాక్షన్ ఇంట్లో ఉండేలాగా మీ పిల్లలకి, మీకు మధ్య ఉంటే చాలా బ్యూటిఫుల్ లైఫ్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళకి ఆ సెక్యూర్డ్ లేయర్ డెఫినెట్గా పడిపోతుంది. మన పేరెంట్స్ మన కోసం ఉన్నారు, వింటారు. సో ఎటువంటి విషయమైనా వచ్చేసి వాళ్ళతో డీల్ చేయవచ్చు, చెప్పొచ్చు, నేను ఏమనుకుంటున్నాను, నాకు ఏది ఇష్టం అనేది వాళ్ళని అడగొచ్చు. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే పిల్లలు, నేను ఈ పని చేయాలంటే ఇది ఇవ్వాలి, అమ్మ ఈ హోంవర్క్ రాస్తాను, నెక్స్ట్ 1 అవర్ యూట్యూబ్ చూడిస్తావా, ఈ క్వశ్చన్ చాలాసార్లు వినుండి ఉంటారు కదా, అమ్మ ఇది రాసేస్తాను, నెక్స్ట్ వెళ్ళి ఆడుకోవచ్చా, ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? Lack of interaction, lack of mutual understanding. Mutual understanding లేకపోవడం వల్ల mutual agreements జరగాల్సి వస్తున్నాయి. ఈ పిచ్చి అగ్రిమెంట్స్ అవసరమా అండి? మనకు తెలుసు కదా, పిల్లలకి తెలుసు, మనకి తెలుసు, మనం ఏంటి అనేది పిల్లలకి తెలియాలి, పిల్లలు ఏంటి అనేది మనకి తెలియాలి. పిల్లలతో పాటు ఆన్లైన్ షాప్ చేయండి, సో దట్ వాళ్ళు ఏం లైక్ చేస్తున్నారు, మీకు ఏమి ఇష్టమో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ మైండ్లో ఏముందో మీకు తెలుస్తుంది. సో అక్కడ కొంచెం టైం దొరుకుతుంది మీకు. ఇంకొకటి బెస్ట్, నేను నా పర్సనల్గా తెలుసుకుని ఏంటంటే, టైం గ్రాప్ చేసుకోవడానికి స్నానం చేయించేటప్పుడు పిల్లలకి, గ్రోనప్ మా జోసెఫ్ 7 ఇయర్స్, వాడంతటి వాడే స్నానం చేస్తాడు. ఫస్ట్ వీక్లో 5 డేస్ వాడు ఓన్గా స్నానం చేసినా కానీ సాటర్డే సండే నేను చేపిస్తా వాడికి. అక్కడ వాడికి స్నానం చేయించేటప్పుడు కొంచెంసేపు మాట్లాడటానికి పర్సనల్గా టైం దొరుకుతుంది కదా. సిల్లీ థింగ్ అనిపిస్తుందండి, కానీ మనకి ఇంక వేరే సోర్స్ లేదు, వేరే ఇంకెక్కడ కూడా టైం దొరకదు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం గ్రాప్ చేసుకోగలిగితే బెస్ట్ ప్రెషియస్ టైం కింద దాన్ని పిల్లల కోసం కన్వర్ట్ చేయవచ్చు మనం. సపోజ్ మీ ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎల్డర్స్ మాత్రమే గ్యాదర్ అయిపోయి అది లిస్ట్ రాసుకోవడం లేదా దానికి ప్లాన్ మొత్తం షెడ్యూల్ చేసుకోవడం అదంతా కూడా జరుగుతూ ఉంటుంది. వై కాంట్ యూ ఇన్వాల్వ్ పిల్లలు ఇన్ దాట్? పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయకూడదు అలాంటి టైంలో? ఇన్వాల్వ్ చేస్తే మీరు ఈ పనులన్నీ కూడా ఆపేసేసుకొని ఆ పనులు తీసేసేసి పిల్లల కోసం వెళ్ళి పిల్లలతో ఆడండి, పిల్లలతో టైం స్పెండ్ చేయండి అని నేను అనట్లేదు. మీరు చేసుకునే పనుల్లో పిల్లల్ని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది, మోర్ ఓవర్ మీ పనులు కూడా జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఇంట్రాక్షన్కి కొంచెం స్పేస్ దొరుకుతుంది పిల్లలతో, అండ్ మీ పనులు డిస్టర్బ్ అవ్వకుండా.
డిస్టర్బ్ అవుతాయి అనే ఒక మైండ్ సెట్ అసలు తీసేయండి. పిల్లల వల్ల మనకి డిస్టర్బెన్స్ ఉండదు ఎప్పుడూ కూడా. ఇంతసేపు పిల్లల వల్ల మాకు నిద్ర సరిపోట్లేదు, పిల్లల వల్ల మాకు పనులు కావట్లేదు అనేది ఒక కామన్ వర్డ్ అయిపోయింది, కామన్ సెంటెన్స్ అయిపోయింది. బట్ పిల్లల్లో ఉన్న మ్యాజికల్ స్పిరిట్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఆ మ్యాజికల్ మూమెంట్స్ మీరు ఫీల్ అయితే, ఎప్పుడు కూడా ఈ డిస్టర్బెన్స్ లేదా మేనేజ్ చేయలేకపోతున్నాం ఇలాంటి టర్మ్స్ యూజ్ చేయరు పేరెంట్స్. అలా పెద్దవి పిల్లలు అర్థం చేసుకొని విషయాలు అని అంటే ఓకే, ఎక్స్క్లూడ్ దెమ్. బట్ కొన్ని నార్మల్ రొటీన్స్లో మనం వాటరింగ్ ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తూ ఉంటాం, లేదా నైబర్స్తో మాట్లాడుతూ ఉంటాం, లేదా చిన్న చిన్న షాపింగ్స్కి వెళ్తూ ఉంటాము, డైలీ రొటీన్ నార్మల్ ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు, లేదంటే హెల్త్ కోసం చేసే వాకింగ్ కానీ ఇలాంటివి, లేదా రిలేషన్షిప్స్ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ మాట్లాడేటప్పుడు, నార్మల్ కుకింగ్లో కానీ, మనం టీవీ వాచ్ చేస్తున్నప్పుడు కానీ, ఇలాంటి ప్రతి వాటిలో కూడా మన పిల్లల్ని ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేస్తే దెల్ ఫీల్ దాట్ పేరెంట్స్తో ఉంటున్నాము, పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేయడం వల్ల వాళ్ళని మనం మిస్ అవ్వట్లేదు, వాళ్ళు మనతోనే ఉన్నారు, వాళ్ళ టైం మనకి స్పెండ్ చేస్తున్నారు, సో దే ఆర్ దేర్ ఫర్ అస్, వాళ్ళు మన కోసం ఉన్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. మోర్ ఓవర్ నేను ఫస్ట్ చెప్పాను కదా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, పిల్లలు ఏంటో మనకు తెలుస్తుంది అండ్ పిల్లల బ్రెయిన్లో ఏముంది అనేది మనకు తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి రైట్ సిటిజన్షిప్, రైట్ సిటిజన్స్గా మారుస్తాము వాళ్ళకి. మన మన డ్రీమ్స్ అన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్లో ఏముంది అనే దానికి మ్యాచ్ చేయగలుగుతాం. సో అన్ని ఛాన్సెస్ ఉన్నాయి పిల్లలతో స్పెండ్ చేయడం వల్ల. సో ఆ ఛాన్సెస్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. అవన్నీ తెలుసుకొని మీ వాల్యుబుల్ టైంలో నుండి పిల్లల కోసం కొంచెం లిటిల్ లిటిల్ మూమెంట్స్, లిటిల్ టైం, ప్రెషియస్ టైంగా వాళ్ళు కన్వర్ట్ చేసి ఇస్తారు అని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ పిల్లలతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి వీడియోస్, ఇలాంటి పేరెంటింగ్, స్మార్ట్ పేరెంటింగ్ టిప్స్, స్మార్ట్ పేరెంటింగ్ గురించి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.